ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ఇంకా 4-5 నెలలు ఉండగానే ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్ కూడా ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 10 జట్లు ఈ మెగా ఈవెంట్లో పోరాడనున్నాయి. 2.5 నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీనికోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. కొన్ని ఫ్రాంచైజీల్లో పెను మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మొన్నటికి మొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో హెడ్ కోచ్కు స్థానచలనం కలిగింది. జింబాబ్వేకు చెందిన లెజెండరీ బ్యాటర్ యాండీ ఫ్లవర్ను కొత్త హెడ్ కోచ్గా ప్రకటించింది. హెడ్ కోచ్ సంజయ్ బంగర్ స్థానంలో అతన్ని అపాయింట్ చేసుకుంది. తాజాగా ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆడటం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధోనికి ఇటీవలే సర్జరీ జరిగింది. ప్రస్తుతం అతను రిహాబిలిటేషన్లో ఉంటున్నాడు. కొద్ది రోజులుగా బ్యాట్కు దూరంగా ఉంటున్నాడు. సర్జరీ నేపథ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తనకు సర్జరీ అయిన విషయాన్ని ధోని ధృవీకరించాడు. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వెల్లడించాడు. ఈ ఆపరేషన్ నుంచి కోలుకుంటున్నానని వివరించాడు. అంతా బాగుంటే తాను ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ఆడదానని స్పష్టం చేశాడు. ఆరోగ్యపరమైన సమస్యలు లేక మోకాలి నొప్పులు తలెత్తితే మాత్రం ఆడియన్స్తో పాటు స్టేడియంలో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్లను చూస్తానని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు మినీ వేలంపాటలను నిర్వహించాల్సి ఉంది. దీనికోసం నవంబర్ 15వ తేదీ నాటికి రిటెన్షన్ ప్లేయర్ల వివరాలతో కూడిన జాబితాను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు అందజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తాను ఈ పనుల్లో తీరిక లేకుండా ఉన్నానని ధోని స్పష్టం చేశాడు.